2 లక్షలు తెచ్చుకో, రేపే రేపే తెచ్చుకో, రేపే జాబ్ ఇప్పిస్తా సన్న. చూడు నేను 2 లక్షలు తెచ్చుకుంటా, నేను 2 లక్షలు తెచ్చుకుంటా. నువ్వు తెచ్చుకోరా, నువ్వు తెచ్చుకో, నువ్వు తెచ్చుకో అని చెప్తున్నా. రేపు ఇప్పకపోతే నువ్వు అడుగు అన్న. నేను 2 లక్షలు నువ్వు తెచ్చుకో, నువ్వు తెచ్చుకుంటా, నువ్వు జాబ్ ఇప్పి. పోలీస్ జాబులు పడ్డాయట, అప్లై చేద్దామంటే నా హైట్కు వర్కౌట్ కావాలి. చెప్తావా సర్కార్ జాబ్ పెట్టిస్తా అన్నారు. ఏం జాబు, ఏం పైసా? అదే నా దోస్తు పిట్టువాడు అన్నాడా, పిట్టువాడు ఆయనకు తెలిస్తే అంటే ఒక ఆయన 2 లక్షలు పెడితే జాబ్ ఇప్పిస్తా అని ఇంకొక అన్నకి ఇచ్చిపోయినట. ఆయనకి ఇంటర్ కూడా చక్కలేదు, నాకు డిగ్రీ ఉన్నాయి, నాకు మంచి జాబ్ పెట్టిస్తాడు, నువ్వు పైసలు ఇస్తావా చెప్పు. ఆవిడ ఉపయోగించాడు, నువ్వు ఉపయోగించుకోవాలి. ఏంటి నమ్మరు ఎందుకు నాకు అర్థం కాదు. నమ్మున్నాడా? అరే నిజంగా సర్కార్ నౌకరీ పెట్టిస్తాడా? పెట్టిస్తాడే. నిజంగా పెట్టిస్తాడంటే నా పుస్తలు ఇస్తా, వెళ్ళి పైసలు తెచ్చుకొని జాబ్ తెచ్చుకో. ఏ ఒక్కను అది చెప్పానని అవద్దాను, ఏం నమ్మైనా. అరే సర్కార్ నౌకరీ వస్తానంటే ఇక్కడ ఏదో మాట్లాడతావేమి? 2 లక్షలు రా, ఉత్తా రావు. అరే నేను నమ్మిస్తాను, నేను నమ్మిస్తాను, రావు. ఇప్పుడే ఫోన్ చేస్తావు. అరే గుట్టు, నువ్వు మా అమ్మకు మా నాన్నకు నేను ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి నమ్ముతలేదురా. మీరు భయపడకురా అండి, ఇంటర్ చదివినవానికి అన్న జాబ్ పెట్టించాను, మనకి డిగ్రీ ఉంది, ఎందుకు భయపడతారు మీరు? పైసలు ఏడికి పోవు, నేను చెప్తున్నా కదా. నమ్మకమైందా? ఏమరా బై, నువ్వేమని చెప్పు, నాకైతే అస్సలు నమ్మకం లేదు. అరే వెయ్యి ఇట్లనే అంటాడు కానీ నా పుస్తలు సప్పోరా, పైసలు తెచ్చుకోపో. నువ్వు ఆగు, నువ్వు ఆగు, నేను ఒకళ్ళు ఉన్నా కదా, నాకు నమ్మకం కలితే కదా ఇస్తాడు. ఏం నమ్మకం కలగాలి? ఆడు చెప్తూనే ఉన్నాడు దోస్తు గారు అంటే రోజు వచ్చి పోయేటోడే, వాటి కోసం చేస్తాడా? నేనైతే నమ్మను. నమ్మకం పైసలు మీ గురించి నేను జమ చేసిన పైసలు ఉన్నాయి, అవి ఇస్తా. లాస్ట్ నాకు మాత్రం మేమే నమ్మకం లేదు, తల్లి వరకు ఏం చేస్తారో నాకు. నాని కత్తలేడే, నాకు టైం అయితే పోవాలి. అరే శివ, ఎంత ముద్దుకున్నావు, బంగారం లెక్క ఉన్నావు, ఈ చొక్క మస్తు నప్పిందిరా నీకు. సరే కానీ ఇందాక ముచ్చుతాడుదా మర్చిపోయినా, ఇక్కడ ఫోన్ చేసినాం కదా మనం బిడ్డుకి, పలు కొలు గురించి మాట్లాడలే, పైసల గురించి మాట్లాడలే, ఎట్లయితే మొత్తం పైసలు ఉండదు. నిజంగా చెప్తాను, అరే ఇప్పుడు ఏది అదే కథ మీద కదా, కథ ఏంది కార్కనే ఇంత జీతం అని మాట్లాడుకున్నా నీకు చెప్తా కదా. నువ్వేమో డౌట్ మీద డౌట్లు కొడుతున్నావు, ఆయన పైసలు పట్టుకుని వస్తలేడు, ఇంకా మీరు మొదటి నుంచి కొడతారు కానీ మీరు. అరే సర్కార్ కొలు ఖచ్చితం అంటావు? ఏ నడుచుకుంటది ఖచ్చితంగా అక్క, 2 లక్షలు ఇచ్చినా కదా. అయితే సరే, మంచిదంతా కూతురు సోని ఉంది కదా, మరి ఏమంటావు పిల్ల గురించి? ఏం లేదు, మంచి ఉంటది రా పిల్ల, సర్కార్ కొలు ఉందిరా, మస్తు పైసలు ఇస్తారు రా పిల్ల. ఇస్తారు వస్తుంది, ఇస్తారు ఇస్తారు, ఏం లే నాకే ఎగిరెగి పడతాడట. పైసలు తెచ్చిందో లేదు, 2 సంవత్సరాలు కష్టం రా. ఏ అప్పా, నువ్వు వెళ్ళి అన్ని లెక్కలు చూసుకొని మంచిగా అన్ని కనుక్కొని రా, సరేనా? హలో, ఎడున్నానా? వెళ్ళలే, మేము వచ్చేస్తామన్నా, కూర్చున్నాం, ఇన్న కూర్చున్నాం. సరే అన్న, 5 నిమిషాలే కానీ కూర్చోం లేదా, అద్దా. సరే అన్న. అరే అన్న వచ్చాక 5 నిమిషాలు పడతా ఉంటా, ఇక్కడ కూర్చోం దా అప్పటిదాకా. సరేరా. అరే ఈ జాబ్ సెట్ కావాలి కానీ మా పిల్లల ఇంట్లో మా ఇంట్లో ఏ లుండదురా, నాకు అమ్మతో చెప్పిన. అరే అన్న చిన్నగా గట్టిగా మాట్లాడరా, నాకు తెలియదురా, ఎట్లా అనేసి జాబ్ పెట్టింది వాళ్ళు. నువ్వు కూరా నేను చేస్తాగా అన్నారా అని అది వచ్చిన అన్న. అన్నా నమస్తే అన్న. నమస్తే, నమస్తే తమ్మి. ఇక శివాని ఈడానా, మొన్ననే డిగ్రీ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ జాబ్ కావాలి. శివ
డిగ్రీ చేసినాను అర్థమే చేసినాను జాబ్స్ అంటే కుమార్ వాప్స్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉంది తమ్మి నెలకు 13 నుంచి 15 వరకు వస్తాయి కావచ్చు నేనైతే అబద్ధాలు ఆడతామి చేసుకుంటా అంటే మన ఇష్టం అన్నా నాకు పని ఏదైనా మంచిదే కానీ జర సర్కార్ నౌకర్ గవర్నమెంట్ జాబ్ అయితే జర చేసుకుంటానా నేను చెప్పేది దాని గురించే తమ్మి సర్కార్ నౌకర్ గురించే చెప్తానా నేను ఇప్పటిదాకా నేను చెప్పేది ఏంటి అనుకుంటాను బయట కాంపిటీషన్ బొచ్చడు ఉన్నా తమ్మి ఒక్కొక్కరు పెట్టడానికి రెడీగా ఉన్నారు నువ్వు ఇప్పుడు ఇస్తావా మరి లేకపోతే తర్వాత ఇస్తావా అనే ఇష్టం ఇప్పుడు ఇస్తే నీ పని అయిపోతుంది తమ్మి తొందర ఎందుకంటే కాంపిటీషన్ ఎట్లుంటుందో తెలుసుగా గవర్నమెంట్ నౌకర్ అంటే లైఫ్ సెట్ అయిపోయినట్టే అవునా మరి ఆలోచించుకో ఎందుకంటే ఇక నీకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు బిట్టు మనకు చాలా దగ్గర ఏ మావాడు మంచోడు అదే బిట్టు చెప్పిండా అని చెప్పేసి విషయాన్ని నీకు చెప్తున్నా అది మరి ఆలోచించుకో బిట్టు ఏమంటావరా పైసలు ఇప్పుడు ఇద్దామంటావా జాబ్ వచ్చినాక ఇద్దామంటావా అన్న మస్తు దగ్గర మనిషిరా అన్న అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను మళ్ళీ గట్లాడుతావేమరా అరే నీ పైసలు పోతే నేను కడతారా నాయన నా చేతులతోటి ఎందుకట్లా వేస్తున్నావు కట్టు పైసలు నువ్వు సెట్ అయితే నువ్వు నాకు కావాల్సిందే నువ్వు సెట్ కావడమరా ఎందుకట్లా వేస్తున్నావు కట్టరాదు సరేరా అన్న చెప్తాను పైసలు తెచ్చిన తెచ్చినావా సరే చూసుకో అన్న బరాబర్ దండం పెడతాను ఇది నా జీవితం అన్న అరే నువ్వు ఫికర్ గా నా పిల్ల అవును నా అబ్బాయి ఊకలు ఒళ్ళి పెడతానని కొంటాను దండం పెడతాను జర మంచిది కూడా నాకు అరే నువ్వు ఫికర్ గా నెల రోజులలో నువ్వు గవర్నమెంట్ నౌకర్లో కూర్చుంటావు నాది బాధ్యత అరే నా మీద నమ్మకం లేదు తమ్మి బిట్టు ఉన్నాడు బిట్టు అడుగు చెప్తాను నా గురించి నువ్వు ఏ టెన్షన్ తీసుకోకు నెల తర్వాత నాకు ఫోన్ చేయి ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్దాం ఓకేనా ఓకే రైట్ తమ్మి ఏం టెన్షన్ పడకు నేనున్నా అది శివ రాగా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని రాలి అట్లా రెండు సీట్లు జిరాక్స్ కూడా తీసుకోండి ఓకేనా తీసుకొస్తాం ఇంకొక మాట విషయం ఇవ్వలేదు చెప్పకూలే కాన్ఫిడెన్షియల్ ఎందుకంటే మళ్ళీ ఈ విషయం బయటికి తెలిసింది అనుకో నీకు పోటీగా వస్తారు రెండు కాదు నాలుగు పెట్టని కూడా రెడీ ఉన్నారు ఒక్కొక్కరు కాబట్టి ఇది సీక్రెట్ మళ్ళీ ఎవరితో చెప్పకు నీ జాబే పోతుంది వచ్చేది కాస్తపోతుంది రైట్ తమ్ముడు రైట్ అమ్మతో నా నెల జీతం మొత్తం కరెక్ట్ పెట్టి దావ చేస్తానా రైట్ అన్న ఏ మంచోడు ఉన్నట్టున్నారా మనిషి రావు ఫోన్ వస్తున్నట్టుంది హలో హలో శివ నిన్న నేను అన్నదానికి ఫీల్ అవ్వకు ఏదన్నా మన కోసమే కదరా మన ఫ్యూచర్ కోసమే కదా ఇగో నువ్వేం టెన్షన్ పడకు నాకు సర్కార్ నౌకరీ దొరికినట్లే అట్లెట్లా వచ్చింది అట్లెట్లా అంటే మన మన బిటిగాడు ఉన్నాడు కదా బిటిగాడికి తెలిసిన అన్న 2 లక్షలు పడితే సర్కార్ నౌకరీ ఇప్పిస్తా అన్నాడు ఇక ఇప్పుడే 2 లక్షలు అన్నకి ఇచ్చేసిన నెల తిరిగేలోపు మొత్తం ఓకే అయిపోతుంది సరేనా శివ 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 ఇప్పుడు మనం రోజు కలిసి స్పాట్లో కలువా సరే సరే కలుస్తా కలుస్తా అరే బిట్టు మన అను రమ్మంటుంది ఇంకా పోదాం ఒక్క నిమిషం అట్లా కలిసిపోదాం రా తీరా బండిది బాగా దావతే దావత్ చేసుకోవాలి సర్కార్ నౌకర్ వచ్చినాక అబ్బా అరే పిల్ల గిన్నె ఉండాలిరా బిట్టు కనిపిస్తలేదు ఏడవే అరే బిట్టు ఆపురా 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 అరే బిట్టు ఆపురా ఏంది రమ్మన్నావు ఏం తెచ్చిందా చెప్ప అరే చూపియే నీకు ఇష్టమని అలవా తెచ్చినా ఎందుకు కొరత అన్నావు అవును ఏంది రోజు హీరో లెక్కగానే వాడతాను బా నిన్ననే కానీ కదా సర్కార్ నౌకరు లేదు ఏం లేదు అని తొక్కు తొక్కు తెచ్చినావు మీ అయ్యని చెప్పి ఇంకో అని చూసుకుంటాను నన్ను ఇంకో దాన్ని కూడా చూసుకోమని చెప్పినావు కదా వేషాలు కొద్ది పడతలేవే నువ్వు సరే ముచ్చటలే కానీ మాయదేరు కాదు నీడికి పోయేది అరే ఆత్రం అవుతుందా అన్న నీకు ఇద్దరు రాని ఆ జాబ్ వచ్చినాక పోయి నేనే నువ్వు కలిసి మాట్లాడదాం మీ ఇంట్లో ఇగో పైసలు వస్తా అన్నాయి అని ఎగిరేయకు దాచిపెట్టి దశతో మంచి ఇల్లు వచ్చేది 15,000 నెలకు జీతం ఇంతగానం కాదు కానీ మీ అయ్యని పెళ్లి చేసేటప్పుడు ఒక 20-30 లక్షలు కట్నం కింద ఇవ్వండి సరేనా ఉన్నదే నేను ఒక్కదాన్ని నాకు చెల్లె లేకపోయా ఒక తమ్ముడు లేకపోయా ఉన్నదంతా నీకు కదరా ఒక్క కృతిమ కరెక్టే కరెక్ట్ అరే నాకు పని ఉంది మీరు మాట్లాడుకోరా నేను పోయేస్తా నాకు ఏదో పని ఉన్నదట మరి అంటూ నువ్వు పోతా అంటే మా అమ్మ కూడా చెప్పాలి కదా ఏం జరిగిందో పైసలు కట్టేసినాడా ఇంటికి పోయి తింటా హల్వా పోయి ఇంటికి
బా ఇంటికి బా. అరే మస్తు మంచిదిరా, ఇలా నాకు హల్వా చేసిందిరా. అరే శివా, అమ్మా బిట్టుగానే పైసలు ఇచ్చి 3 నెలలు అవుతుంది, కొలు గురించి ముచ్చటలేదు. ఏం లేదు, కనుక్కుంటా, ఫోన్ చేస్తుంది. అరే బిట్టు, ఇంకా పైసలు ఇచ్చి 3 నెలలు అవుతుంది కదా, ఒకసారి కనుక్కోవాలా ఏమైందో పరిస్థితి. నాకు ఆ రమేష్ అన్న వాళ్ళనే పరిచయం అయిందిరా, అన్న ఫోన్ కూడా లిఫ్ట్ చేసాలంట 3 నెలలు అయ్యి. అరే నేను కూడా వేరే వేరే నంబర్ల నుంచి చేస్తున్నారా, అసలు లిఫ్ట్ చేసేలాడాడు. నాకు కూడా భయం అవుతుందిరా. సరే ఫ్రీ ఉంటే ఇక్కడికి రారాదరా, అడ్డగాడికి. ఏమైందిరా? ఏం లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేట, అలా రమేష్ అన్న కూడా పెట్టిస్తానంటే ఆన్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేట, ఆయన కూడా భయం అవుతుంది. అనుకుంటేమన్నా, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అనుకున్నా వీడు మోసం చేసిన అర్థమైంది. బిట్టు పడుకోగాడు, ఆడు ఇద్దరు కలిసి మోసం చేసిరా, పైసలన్నీ తీసాడు, ఇంకేట మోసం తీకు. అట్లా కాదే, బిట్టు మంచోడు, అర్థమవుతుందా? ఏమంటాడు మంచోడు, మంచోడు మంచోడే కదా, ఇంకా తెచ్చాడు. నేను అప్పటికి ఎక్కడే ఉన్నా మీ ఇద్దరికి, అప్ప కొడుకు కలిసి ఇద్దరు కలిసి ఇగో ఆ మంచోడు అక్కడ చెయ్యడు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసాడు, నా జాన్ చూస్తాను, అర్థమైతే చెప్పేది. అంటే మా కష్టం కనిపించే 2 లక్షలు కనిపిస్తాను కాదు, నేను అప్పటికి చెప్తానే ఉన్నా, వద్దురా 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 అని కదా. ఇక సరే ఆకర్షణ, ఇక సరే కాదు, 3 నెలలు అయ్యి. నిన్ను నమ్మిన కదరా, నిన్ను నమ్మే కదరా, ఆయన తుక్కుసలే నీకు పైసలు ఇప్పించిన మాట్లాడతావు. హలో అను. హలో శివ, నీకు ఒక గుడ్ న్యూస్. మా ఇంట్లో మన విషయం చెప్పేసా, ఒప్పుకున్నారు కూడా. ఏమని చెప్పినావు, ఏం ఒప్పుకున్నారే? నేను ఒక పిల్లగాడిని ఇష్టపడ్డా నాన్న, వాడిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ వాడు మస్తు కష్టపడి సర్కార్ నౌకరీ కొట్టిండు. 6 నెలలు ట్రైనింగ్ ఉంటుందంట, తర్వాత రూట్ ఎక్కుతాడని చెప్పిన, ఒప్పుకున్నారు కూడా. ఏమని శివ, ఏం మాట్లాడట్లేవు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్తే. అను, నాకు జాబ్ పెట్టి తను డబ్బులు తీసుకున్నాడు, మోసం చేసినట్టున్నాడే. 3 నెలల నుంచి ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు. నాకు మస్తు భయం అవుతుంది అను. అను అట్లా కాదే, నేను చెప్పేది నేను ప్లీజ్, మీ అయ్యకి ఏం చెప్పినావు, 6 నెలలు అని చెప్పినావు కదా, 6 నెలల లోపల నేను సర్కార్ నౌకరు తెచ్చుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా. అరే నీకు అదంతా అవసరం, నేను తెచ్చుకుంటా పోయి మా అయ్యకి చెప్పేస్తా, ఆ అబ్బాయి ఆ నౌకరీ అంతా అబద్ధమని, మీకు నచ్చిన చూసి పెళ్లి చేయండి నాన్న అని చెప్తా. ఇగో ఈసారి పిచ్చి పిచ్చి ధరలలో పోను, చక్కగా మంచిగా కష్టపడి చదువుకుంటా తెచ్చుకుంటా, సరేనా? ఇట్లా అనేసి తెచ్చుకొని మీతో మాట్లాడతా. చూస్తా శివ, 6 నెలల నువ్వు జాబ్ తెచ్చుకోకపో నేను నీకు మళ్ళా కనబడతానో లేదో చూడు. ఏ కర్రోనో ఎర్రోనో తెచ్చి మా అయ్య నాకు కట్టబెడతాడు, అప్పుడు నన్ను చేసుకొని నీకు నా పీడ పోతుంది. అరే సంవత్సరం డెడ్లైన్ ఇచ్చే మా పిల్ల 6 నెలల డెడ్లైన్ ఇచ్చిందిరా. అరే ఇంట్లో పోతే మా అబ్బాయి నన్ను ఇక్కడ కొడతారని భయం భయం అవుతుందిరా, నాకు కూర్చ పడుతుంది. అరే ఏం నేను అర్థమవుతుందిరా బిట్టుగా, ఇదంతా నా వల్లనే అయింది కదరా, అసలు పైసలు కట్టని చెప్పకపోయినాడు, కాకపోతుండే కదా ఇది. అయినాడు అప్పుడు వచ్చినప్పుడు నువ్వే చూసినావు కదరా, 2 సెట్లు జీరోక్స్ అన్నాడు, ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నాడు, 1 తారీఖు ఏమో ఆఫీస్ కాడ కలుద్దామని చెప్పిండు. ఆయన పోయేటప్పుడు ఇంకా దావత్ అడిగిన రవానికి డౌట్ వస్తాడు, మోసం చేస్తాడని చెప్పి నువ్వే చెప్పరా. అవన్నీ కాదురా, నాకు ఇప్పుడు ఏం చేయను అర్థమవుతలేదురా.
అరే నువ్వు ఏమనుకోనంటే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఐడియా? అరే అట్లా చూడకరా ఫస్ట్. నేను చెప్పరా పైసలు అయితే ఏం ఖర్చు కావద్దు దానికి. చెప్పరా ఉచ్చాపుకోరా జర్రా ఆగు జర్రా. నువ్వు 20,000 పెట్టుకున్నావు అనుకో. అరే పైసలు ఖర్చు కావాలి మళ్ళీ 20,000 అంటే ఏందిరా? మొత్తం ఇన్రా ఉచ్చాపుకో జర్రా మొత్తం విను. 20,000 పెట్టుకున్నావు అనుకో. ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఇంట్లో కూర్చొని గ్రూప్లో అవి ప్రిపేర్ అవుతున్నా కదా, రాస్తున్న ఎగ్జామ్లో ఒకటి వస్తలే చేస్తలేదు. అదే మనం 20,000 కట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాం అనుకో పక్క అయ్యే పని. ఇది నిజాం రా అట్లా చూడదు నువ్వు. ఇస్తాడా మా అయ్యా మొన్ననే 2 లక్షలు ఇచ్చిండ్రా. నీ మీద ప్రేమతోటి 2 లక్షలు టక్ మంది తెచ్చిచ్చిండు. 20,000 ఇయ్యడారా? అరే నీకు మజాక్ అవుతుందిరా అమ్మాయి నన్ను పల్లీలో ఇచ్చినట్టు ఇచ్చిస్తాడు రోజు ఇంట్లో 2 లక్షలు అని. మజాకేం కాదు ఇది పక్క అయ్యే పని చెప్తున్నాగా. నువ్వు నన్ను నమ్ము 20,000 తెచ్చి కడదాం. నిన్ను నమ్మి 2 లక్షలు పెట్టిండ్రా. అరే అదంటే పోయిందిరా బిట్టుడని చూసి నీకు 2 లక్షలు ఇస్తున్నా అన్నాడు. అది దానిలాగా కాదురా ఇది సర్ణ, ఇది వేరే పక్క అవుతుంది అంట. పక్క అవుతుంది సర్ణ. నేను కూడా కడతారా నాయన, నాకు కూడా కావాలి కదా సర్ణ. మా అయ్యని అడిగి సరే మదా చెప్పు. సరిపోయి మా ఆయన అడిగి వస్తా. దీని మీద నువ్వు నమ్మకం పెట్టుకోరా. అవుతుంది అంటు. అవుతుంది పక్క అవుతుంది. అరే నన్ను నమ్మరా. నాకు 20,000 కావాలి ఇస్తారా ఇయ్యరా.